ఈ మధ్య కాలంలో మన సినీ సెలబ్రిటీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇదే తరహాలో రీసెంట్ గా టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్ కూడా గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బాటలో మరో బిగ్ బాస్ జంట కూడా చేరిపోయింది. ఇంతకు ఆ జంట ఎవరో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, కేరళకు చెందిన ప్రముఖ టీవీ యాంకర్ బిగ్ బాస్ మలయాళం షో ద్వారా పాపులర్ అయిన పర్లే మాని వివాహం ఆదివారం కేరళలోని నిదుంబసర్లో ఘనంగా జరిగింది. ప్రముఖ టీవీ యాక్టర్ శ్రీనేష్ అరవింద్ ఆమె పెళ్లాడారు. ఇక్కడ చౌరా చర్చిలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనంతరం సిఐఏఎల్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చేశారు. వీరి పెళ్లి వేడుకకు కేరళ టీవీ సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. మలయాళం మెగాస్టార్ మమ్మూటి కూడా సాయంత్రం నిర్వహించిన రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. పర్లేమాని క్రిస్టియన్ కావడంతో ఆమె మత సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. మే 8వ తేదీన శ్రీనేష్ కుటుంబం సాంప్రదాయం ప్రకారం హిందూ పద్ధతిలో మరోసారి వీరు వివాహం చేసుకున్నారు. పర్లేమాని శ్రీనేష్ బిగ్ బాస్ మలయాళం రియాలిటీ షో ద్వారా ఆయన పరిచయం అయ్యారు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి రొమాంటిక్ రిలేషన్షిప్ అప్పట్లో బిగ్ బాస్ షోలో కూడా టీఆర్పీ రేటింగ్స్ పెరగడానికి కూడా కారణమైందని చెప్పొచ్చు. అయితే షోలో ఉన్న సమయంలో వీరిద్దరి ప్రేమ ఫేక్ అంటూ కొందరు విమర్శలు కూడా చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పర్లేమాని శ్రీనిష్ తమ రిలేషన్షిప్ కొనసాగించారు. కొన్ని నెలల క్రితం వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు. పర్లీష్ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియో అప్పట్లో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 2013లో వచ్చిన నీలాకాశం పచ్చకడల్ చువున్న భూమి అనే సినిమా ద్వారా పర్లేమాని నటనా రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ హూ అనే టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇటీవల రిలీజ్ అయింది. అజయ్ దేవలోక దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పర్లేమాని నటనకు మంచి పేరు కూడా వచ్చింది. ఇక శ్రీనిష్ అరవింద్ విషయానికి వస్తే, 2013లో ఓ తమిళ షార్ట్ ఫిల్మ్ ద్వారా తన కెరీర్ ని ప్రారంభించాడు. తమిళ చిత్రం కాత్రమే తందానై అనే సినిమాలో నటించిన తర్వాత అతడి దిశ మారిపోయింది. వరుస అవకాశాలు రావడంతో పాటు మలయాళ బిగ్ బాస్ షోలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నాడు. మొత్తానికి రెండు సాంప్రదాయ పద్ధతిలో ఒకటైన బిగ్ బాస్ జంట పర్లేమాని శ్రీనిష్ అరవింద్ కి మా తరపున కంగ్రాచులేషన్స్. మీరు కూడా విషయాలనుకుంటే మీ యొక్క విషెస్ ని కమెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.